హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. పీ స్టార్ క్యూ ఈక్వల్ టు పీ ప్లస్ క్యూ హోల్ స్క్వేర్ ఇంటూ క్యూ ప్లస్ 2 అయితే 5 స్టార్ 4 ఈక్వల్ టు ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ని పీ స్టార్ క్యూ అని ఇచ్చాడు మనకి, ఇక్కడ 5 స్టార్ 4 అని చెప్పి అడుగుతున్నాడు. సో పీ స్టార్ క్యూ రూపంలో ఉంటే దాని డెఫినేషన్, నిర్వచనం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మనం పీ ప్లేస్లో 5 క్యూ ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా కంప్లీట్ ఆన్సర్ మనకి వచ్చేస్తుంది. సో 5 స్టార్ 4 ఈక్వల్ టు ఫస్ట్ పీ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఇంటూ క్యూ ప్లస్ 2 అంటే 4 ప్లస్ 2. 5 ప్లస్ 2 హోల్ స్క్వేర్ 7 స్క్వేర్ 49 ఇంటూ 4 ప్లస్ 2 6. 6 ఇంటూ 9 54. 6 ఇంటూ 4 24 ప్లస్ 5 29. 294 ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. 294 ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం అడుగుతున్న విధంగా, అంటే అక్కడ ఇచ్చిన నిర్వచనం ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇటువంటి మోడల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 39 మంది విద్యార్థులున్న ఒక తరగతి సగటు వయసు 15 సంవత్సరాలు మరియు టీచర్ వయసు కూడా వారికి కలిపితే సగటు 3 సంవత్సరాలు 3 నెలలు పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? సో ఇక్కడ యావరేజెస్ పైన క్వశ్చన్ అండి. సగటు సరాసరి అంటాం, దానిపైన క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏ విధంగా ఉందంటే మొత్తం 39 మంది ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు, వాళ్ళ వయసు ఎంత? సగటు వయసు 15 సంవత్సరాలు. సో మొత్తం వయసు ఎంత? 39 ఇంటూ 15. ఏ విధంగా వస్తుంది? ఇది సగటు, ఇది సంఖ్య. సో మనకి మొత్తం ఈక్వల్ టు సగటు ఇంటూ సంఖ్య. సో 39 ఇంటూ 15 వచ్చేసింది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 9 5 45 15 + 4 19 39 5 18 585 రావడం జరిగింది. సో 585 ఇది ఇనిషియల్గా ఉన్న వయసు మొత్తం పిల్లలది. సో దీనికి టీచర్ వయసు కల్పితే, సో టీచర్ వయసు మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం ఎక్స్ అనుకుందాం. 585 + x కల్పితే యావరేజ్ అనేది, సగటు అనేది 3 నెలలు పెరుగుతుంది. సో సగటు 3 నెలలు పెరిగిందంటే సగటు ఎంత ఉంది? ఫస్ట్ మనకి 15 సంవత్సరాలు ఉంది. 15 సంవత్సరాలు కాస్త ఏమైంది? 3 నెలలు పెరిగింది. 3 నెలలు పెరిగిందంటే 3 నెలలు / 12 నెలలు, 1 సంవత్సరంలో 3 నెలలు / 12 నెలలు. ఇప్పుడు మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నట్టు? మొత్తం 39 మంది పిల్లలు, ఒక టీచర్, మొత్తం 40 మంది ఉన్నారు. అంటే న్యూ యావరేజ్, కొత్త యావరేజ్, కొత్త సగటు ఈక్వల్ టు ఆల్రెడీ ఉన్న మొత్తం ప్లస్ టీచర్ వయసు, దాంతోపాటు మొత్తం 40 మంది పిల్లలు. సో ఇప్పుడు ఈ సింప్లి ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మనం 585 + x ఈక్వల్ టు 1/4 వస్తుంది. 15 4 60 + 1 61/4 క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 40. సో 4 × 4 = 610 వస్తుంది. 610 ఈ ప్లస్ ఇట్ వస్తే మైనస్, 585. సో ఇవి 15 ఇవి 20, ఈ 15 ఈ 10 మొత్తం 25 సంవత్సరాలు. సో తీసేస్తే మనకి టీచర్ వయసు అనేది 25 సంవత్సరాలు రావడం జరుగుతుంది. సో ఎటువంటి క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ చదివేసి, 39 మంది విద్యార్థులు సగటు వయసు 15 సంవత్సరాలు, మొత్తం వయసు ఎంత? 585 సంవత్సరాలు. వీరికి టీచర్ వయసు యాడ్ అయింది అంటే 585 + x ఆమె తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఇప్పుడు కొత్త యావరేజ్ ఏమైంది? 585 / x 585 + x / 40 ఈక్వల్ టు ఎంత పెరిగింది? 1/3 ఇయర్ పెరిగింది. 1/4 ఇయర్ పెరిగింది అంటే 3 నెలలు అంటే 1/4 సంవత్సరం, 3/12 నెలలు తీసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెలల్లో ఇచ్చాడు, సంవత్సరాలు కాదు. 3 నెలలు వచ్చినప్పుడు 3 నెలల్లో 1 సంవత్సరం అంటే 3/12 సంవత్సరాలు. సో 1/4 సంవత్సరం ఇది కలిపినప్పుడు 15 1/4 అవుతుంది. 15 1/4 అంటే 61/4గా తీసుకొని సింప్లిఫై చేస్తే టీచర్ వయసు 25 సంవత్సరాలు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో 35% మంది విద్యార్థులు హిందీలోను 45% మంది విద్యార్థులు ఇంగ్లీష్లోను ఫెయిల్ అయ్యారు, 20% మంది రెండింటిలో ఫెయిల్ అయ్యారు. అయితే 2 సబ్జెక్టులో పాస్ అయిన వాళ్ళ శాతం అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం హిందీలో ఫెయిల్ అయ్యారు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యారు, రెండింటిలో ఫెయిల్ అయ్యారని చెప్పారు. కానీ మనకు అడుగుతుంది
పాస్ అయిన వాళ్ళ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇటువంటి క్వశ్చన్ చేయడానికి ఫస్ట్ ఏ యూనియన్ బి ఫార్ములా ఉపయోగపడుతుంది. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ బి మైనస్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది సమితుల సంబంధాల క్వశ్చన్ కాబట్టి డిఎస్ఎల్ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇక్కడ 35 ప్లస్ 45 మైనస్ 20%. సో 45 ప్లస్ 35 70 మైనస్ 20 విచ్ ఇస్ ఈక్వల్ టు 60% వచ్చింది. ఈ 60% ఏంటంటే ఏ యూనియన్ బి అంటే రెండింటిలో ఫెయిల్ అయిన వాళ్ళ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనకు అడుగుతుంది రెండు సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళంటే దీనికి కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకోవాలి. నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి మనకు వచ్చింది, కానీ మనకు కావాల్సింది ఏంటంటే నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి డాష్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి. 1 అని చెప్పొద్దు, ఇది మ్యూ అంటాం, విశ్వసంతి. విశ్వసంతి అంటే శాతానికి సంబంధించింది కాబట్టి 100 తీసుకుంటాం. 100 - 60 ఈక్వల్ టు 40% కావాల్సిన ఆన్సర్. సో 40% అనేది ఆన్సర్. సో 40% ఆప్షన్ నెంబర్ 1. సో ఇక్కడ మనం సింపుల్గా చెప్పాలంటే చూసుకో చెప్పచ్చు 35 ప్లస్ 45 - 80 - 20 - 60, కానీ ఆన్సర్ ఏమవుతుంది 40 అవుతుంది. ఎందుకంటే మనకి ఫెయిల్ అయిన వాళ్ళ డేటా ఇచ్చాడు, పాస్ అయిన దాని గురించి అడుగుతున్నాడు కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. కాబట్టి అక్కడ ఏ బి ఫార్ములా రాసినప్పుడు 45 ప్లస్ 35 - 80 - 60 60ని కాంప్లిమెంట్ ఫంక్షన్ తీసుకుంటే 40 అవుతుంది. ఎందుకంటే శాతం కాబట్టి 100లోకి తీసేయాలి. సో మనకి ఆన్సర్ 40%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తనిఖీ ఆఫీసర్ 0.616% యంత్రాల లోపం కలవిగా నిరాకరిస్తే 4 యంత్రాలను నిరాకరించినట్టు అయితే అతడు ఎన్ని యంత్రాలను పరిశీలించాడు? అంటే ఒక ఆఫీసర్ ఏం చేశారంటే 0.16 యంత్రాలను లోపాలుగా గుర్తించాడు. అట్లా గుర్తించేసి 4 యంత్రాలను పక్కకు పెట్టాడు. అయితే మొత్తం ఎన్ని యంత్రాలను పరీక్షించాడు అనేది క్వశ్చన్. సో ఇక్కడ పర్సంటేజ్ అని ఇచ్చాడు. ఇది నెంబర్ కూడా దానికి సంబంధించిన పర్సంటేజ్, ఎందుకంటే ఇది లోపం కలవే, వీటిని నిరాకరించడం అంటే లోపం ఉన్న వాటిని పక్కకు పెడతాం. కాబట్టి 0.16 = 4 అని ఇచ్చాడు. సో మొత్తం అంటే 100 = ఎంత? జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోనే మొత్తం ఆన్సర్ అయిపోతుంది మనకి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 0.16 × 4/100, 4 ones are 425. సో ఇక్కడ పాయింట్ తీసేస్తే 4 × 100/0.16. ఈ పాయింట్ తీసేస్తే పైన 100 ఉంటుంది. 4 × 4 = 16, 4 × 4 = 25, 25 × 100 = 2500. సో ఆన్సర్ అంటే ఆప్షన్ నెంబర్ 4, 2500 అని చెప్పేసి చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సైకిల్ ప్రకటన వేళ 5600 మరియు అమ్మకపు వేళ 4900 అయితే తగ్గింపు శాతం కనుక్కోనండి. సో ప్రకటించిన వేళ అంటే దానిపైన మార్క్డ్ ప్రైస్ అంటాం, అంటే మార్క్ చేసిన ప్రైస్ అంటే దానిపైన ముద్రించిన వేళ ప్రకటించిన వేళ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ కూడా ప్రకటన వేళకు సంబంధించినవి. ప్రకటన వేళ 5600, అదేవిధంగా అమ్మకపు వేళ 4900, అంటే అమ్మినప్పుడేమో 49 కమ్మిండు, దానిపైన అఫ్కోర్స్ మనం ఏం కొన్నా సరే దాని మీద ఉన్న రేటు కంటే తక్కువ కమ్ముతారు కాబట్టి దాని మీద ముద్రించిందేమో 5600, అమ్మిందేమో 4900. అంటే మనకి తగ్గింపు ఎంత ఇచ్చాడు? 700 రూపాయలు ఇచ్చాడు. కానీ మనకి తగ్గింపు శాతం అడిగారు, రూపాయలలో చెప్పాలంటే 700 రూపాయలు తగ్గించాడు. ఎందుకంటే 5600 - 4900 చేస్తే మనకి 700 రూపాయలు వస్తుంది. ఈ 700 రూపాయలు బార్గెయింగ్ చేస్తే తగ్గించిన ధర, కానీ తగ్గించిన ధరని శాతాలలో చెప్పాలి. సో శాతాలలో చెప్పాలంటే ముందుగా ప్రకటించిన విలువ ఎంత ఉందో దానిలో పరిగణన తీసుకోవాలి. ఈ 4900 కాదు, అమ్మిన ధరని కాకుండా ప్రకటించిన విలువకే మనం కన్సిడర్ చేయాలి. సో ప్రకటించిన విలువలో 700 రూపాయలు ఎంత శాతం అంటే 700/5600. ఇది ఇంపార్టెంట్ అండి. మనం అమ్మకం ధరలో చూస్తే వేరే ఆన్సర్ వస్తుంది, అది కూడా ఆప్షన్లో ఉంటుంది, కానీ అది మనం చేయకూడదు. 7 × 756, 8 × అంటే 100/8 అంటే 12 ఉండాలి. సింపుల్గా మనకి కొన్ని నోటెడ్ ఉండాలి. ఎట్లా అంటే 100/4 = 25, 100/8 అంటే 25 లో సగం 12 ఉండాలి, 100/2 = 50, 100/4 = 25, అదేవిధంగా 100/8 = 12 ఉన్నారు, 100/16 = 6.25. ఈ విషయాలు కొంచెం నేర్చుకుంటే మనకు ఉపయోగం. అంటే 100/16 వచ్చినప్పుడు 6 1/4 అంటాం, దాన్ని మనం 6 1/4% అని చెప్పి అంటాం. అట్లా కూడా మనకు పర్సంటేజ్లు ఉంటాయి. సో అటువంటి వాటికి సింప్లిఫికేషన్ అంటే ప్రాబ్లమ్ చేయడం ద్వారా టైం తీసుకుంటుంది, గుర్తుపెట్టుకోవడం ద్వారా షార్ట్కట్లో తొందరగా అయిపోతుంది. సో ఇటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవడం ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్, రోజుకు 8 గంటల వంతున పనిచేస్తూ 24 మంది ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలరు.
రోజుకు 9 గంటల వంతున పనిచేస్తూ 20 మంది అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. సో ఇక్కడ ఒక్క ఫార్ములా ఉపయోగపడుతుందండి, టైమ్ అండ్ వర్క్లో అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చేయొచ్చు. అంటే ఈ విధంగా అడిగే ప్రతి ప్రాబ్లమ్ను కూడా చేయొచ్చు. ఆ ప్రాబ్లం ఫార్ములా ఏంటంటే M1 D1 H1 బై W1 ఈక్వల్ టు M2 D2 H2 బై W2. అంటే ఇక్కడ మొదటి కేసులో ఎంతమంది ఎన్ని రోజులు రోజుకి ఎన్ని గంటలు ఎంత పని అయిపోయింది, రెండవ కేసులో ఎంతమంది ఎన్ని రోజులు రోజుకి ఎన్ని గంటలు ఎంత వర్క్ అయిపోయింది అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనకు అన్నీ కూడా అవసరం లేదు, ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడో చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే గంటలు ఇచ్చాడు, 8 గంటలు అంటే హెచ్ ఇచ్చాడు, 24 మంది ఇచ్చాడు. సో మనకి రోజుకు అని చెప్పాడు కాబట్టి రోజులో మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు D1 అవసరం లేదు. సో 15 రోజులు, సారీ, D1 కూడా ఇచ్చాడు. సో M1 24, D1 15 ఇంటూ H1 8 బై ఒక పనిని, అంటే బై ఒకటి తీసుకుంటున్నాను. M2 20 మంది అని చెప్పాడు, M2 అంటే 20 మంది రోజుకు 9 గంటల్లో ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే ఆ రోజుల సంఖ్య నేను ఎక్స్ అనుకుంటున్నాను, అంటే D2 ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నాను. అదే పని కాబట్టి మళ్ళీ మనం దాన్ని ఒకటే అనుకోవచ్చు. ఆ పనికి రెండింతల పని అంటే అక్కడ 2 తీసుకుంటాం, పనిలో 3/4 వంతు అంటే అక్కడ 3/4 వంతు తీసుకుంటాం. సో అక్కడ మనకి అదే పని ఇచ్చాడు కాబట్టి మళ్ళీ ఒకటే తీసుకుంటాం, ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తే సరిపోతుంది మనకు ఆన్సర్. సో ఇక్కడ దానికోసం 3 × 9, 3 × 5 = 15, 3 × 3 = 8, 5 × 5 = 4, 4 × 4 = 8, 8 × 16 = 16 రోజులు. సో సింప్లిఫికేషన్ రాస్తే సరిపోతుంది, అంటే క్లారిటీగా క్యాన్సిల్ చేయాలి ఏది మిస్ కాకుండా. ఆన్సర్ 16 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, 7 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన 4 వృత్తాకార చెక్క బోర్డులను ఒకదానికొకటి స్పృశించే విధంగా అమర్చితే ఏర్పడు ఖాళీ ప్రదేశం ఖాళీ ప్రదేశ వైశాల్యం ఎంత. సో వృత్తాకార చెక్కబోర్డులు, సో 7 సెంటీమీటర్లు గల వృత్తాకార చెక్కబోర్డు, ఇదొక చెక్కబోర్డు, ఇదొక వృత్తాకార చెక్కబోర్డు, ఇదొక వృత్తాకార చెక్కబోర్డు, ఇదొక వృత్తాకార చెక్కబోర్డు. 4 వృత్తాకార చెక్కబోర్డులను ఒకదానికొకటి స్పృశించే విధంగా అమర్చాం. సో ఇలా అమర్చినప్పుడు వాటి మధ్య ఏర్పడే ఖాళీ ప్రదేశం, ఖాళీ ప్రదేశం అంటే ఈ ప్లేస్ అండి, ఈ ప్లేస్ వైశాల్యం అడుగుతున్నాడు. సో ఈ ప్లేస్ వైశాల్యానికి స్పెషల్గా ఫార్ములాలు అంటూ ఏమి ఉండవు, కొంచెం డయాగ్రామ్ మనం కరెక్ట్గా వేసుకుంటే అర్థమైపోతుంది. సో ఒక్కసారి గమనిస్తే ఇది వ్యాసార్థం, ఇది కూడా వ్యాసార్థం, అదేవిధంగా ఇది వ్యాసార్థం, ఇది వ్యాసార్థం, ఇట్లా వ్యాసార్థం వచ్చింది, ఇట్లా వ్యాసార్థం వచ్చింది. ఈ 4 వ్యాసార్థాలు కలిపితే మనకు ఒక చతుర్భుజం ఏర్పడుతుంది, ఒక చతుర్భుజం ఏర్పడుతుంది. సో ఫస్ట్ ఆ చతుర్భుజ వైశాల్యం కనుక్కుందాం. సో చతుర్భుజ వైశాల్యం కావాలి అంటే మనకి భుజము తెలియాలి. ఈ భుజం ఎంత ఉన్నట్టు, ఇది 7 సెంటీమీటర్లు, ఇది 7 సెంటీమీటర్లు, అంటే మనకి ఒక భుజము ఈక్వల్ టు 14 సెంటీమీటర్లు వచ్చింది. సో మనకి వైశాల్యం ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ కాబట్టి 14 × 14 = 196 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కున్నాం. చతుర్భుజం వైశాల్యంలో మనకు అవసరం లేని పార్ట్ తీసేయాలి, అంటే ఇగో ఈ పార్ట్, ఈ పార్ట్ ఇక్కడ, ఈ పార్ట్, ఈ పార్ట్ మనకు అవసరం లేనివి, ఇవి తీసేస్తే మనకి రిమైనింగ్ పార్ట్ ఆన్సర్ వస్తుంది. సో ఈ పార్ట్ ఏంటిది, మరి ఇక్కడ కూడా ఎట్లా ఉందంటే ఒక షేప్ ఫామ్ అవుతుంది ఇట్లా. ఇట్లా ఒక షేప్ లెక్క వస్తుంది. సో ఈ పా ఈ అంటే ఈ 4 హాఫ్స్ అండి, ఇదొక హాఫ్, దీనికి ఇంకొక హాఫ్. సో ఇట్లా 4 హాఫ్స్ని యాడ్ చేస్తే మళ్ళీ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది మనకి. ఈ అన్ని 4 పార్ట్స్ని అంటే ఇదొక పార్ట్, ఈ పార్ట్, ఈ పార్ట్ అంటే మొత్తం తీసేస్తే ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్కి వ్యాసార్థం ఎంత ఉంటుంది, మళ్ళీ 7 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఈ చతురస్ర వైశాల్యంలోకి అని వృత్త వైశాల్యాన్ని తీసేయాలి. సో వృత్త వ్యాసార్థం ఎంత, 7. సో వృత్త వ్యాసార్థం ఏడైతే వృత్త వైశాల్యం π r² ఫార్ములా. సో పై అంటే 22/7 ఇంటూ ఆరు స్క్వేర్ అంటే 7 × 7, ఒక 7 × 7 క్యాన్సిల్ అయితే 22/7, 2014, 2014 + 1 = 15, 154 వచ్చింది. సో ఇప్పుడు ఈ 196 లకి 154 తీసేస్తే మనకి ఇది 2,
ఇది 42. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 42 వస్తుంది, అది రిక్వైర్డ్ ఆన్సర్. అది రిక్వైర్డ్ ఆన్సర్ కావాల్సిన ఆన్సర్ ఎంత, 42 చదరపు సెంటీమీటర్లు మీటర్లు ఏది ఇస్తే ప్రమాణాలు తీసుకుంటాం. ఇక్కడ డయాగ్రామ్స్ అనేది ఇంపార్టెంట్, డేటాని అర్థం చేసుకోవాలి, క్వశ్చన్ని ఒక డయాగ్రామ్ వేయాలి కరెక్ట్గా. ఇక్కడ చతురస్రం లక్కిన ఒక వృత్తం తీసేస్తే మనకు కావాల్సింది వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. దీనికి వేరే ఫార్ములాస్ గుర్తుంచుకున్నా కూడా మనం టైంలో మర్చిపోతాం కాబట్టి డయాగ్రామెటికల్గానే చూడండి క్వశ్చన్ని. సో డయాగ్రామ్ ప్రకారం ఏ వైశాల్యం అడిగితే ఆ వైశాల్యం కనుక్కుంటే సరిపోతుంది కాబట్టి చాలు. నెక్స్ట్ క్వశ్చన్, గోళం ఉపరితల వైశాల్యం 154 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత? స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. గోళం ఉపరితల వైశాల్యం ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. గోళం ఉపరితల వైశాల్యం ఎంత? 4πr² ఉపరితల వైశాల్యం. ఓకే, గోళానికి ఉపరితల వైశాల్యం ప్రక్కతల వైశాల్యం రెండు కూడా 4πr² ఉంటుంది. 4πr² = 154 ఇచ్చాడు, అయితే వ్యాసార్థం ఎంత అని అడుగుతున్నాడు అంతే కదా, అంటే ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో 4 × π అంటే 22/7 R² = 154 అని ఇచ్చినట్టు. 22 అంటే 11 రెండ్ల, 11 × 11 = 11 2 × 2 = 2. సో మనకి ఏమొస్తుందంటే R² = 7 × 7/4 అంటే 2 × 2 రాసుకుంటే మనకు ఒక R = 7/2 వస్తుంది. ఒక R 7/2 అంటే 3.5 సెంటీమీటర్స్ మనకు కావాల్సిన ఆన్సర్. సో 3.5 అంటే ఆప్షన్ నెంబర్ 2లో ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అర్ధ గోళాకారపు గిన్నె యొక్క వ్యాసార్థం 3.5 సెంటీమీటర్స్, దానిలో నింపగలిగే నీటి ఘన పరిమాణం ఎంత? సో నీటి ఘన పరిమాణం అడిగాడు. సో ఘన పరిమాణం అనేది ఎప్పుడైనా సరే నింపగలిగే ఘన పరిమాణం అని ఇచ్చాడు. ఇక్కడ ఇవ్వకపోయినా మనం సామర్థ్యం అని ఇచ్చినా కూడా ఘన పరిమాణమే కనుక్కోవాలి. అంటే ఒక పాత్ర స్థూపాకారంలో ఉన్నా, శంకువాకారంలో ఉన్నా, గోళాకారంలో ఉన్నా, దాని కెపాసిటీ, దాని సామర్థ్యం ఏ విధంగా తెలుస్తుందంటే దాని ఘన పరిమాణం పైన ఆధారపడుతుంది. సో ఇక్కడ కూడా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు, ఒకవేళ సామర్థ్యం ఎంత అంటే దాని ఘన పరిమాణమే కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు మనం అర్ధ గోళాకారపు సామర్థ్యం ఘన పరిమాణం కనుక్కోవాలి. సో అర్ధగోళం అంటే ఈ విధంగా ఉంటుంది. సో అర్ధగోళానికి ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? 2/3πr³. సో మనకి ఫార్ములాస్ రావాలి. దీనికోసం మనం మెన్సరేషన్ క్షేత్రగ్రంథం అనే టాపిక్లో ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు, అసలు ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయి, అసలు ఘన పరిమాణం అంటే ఏంది, ఉపరితల వైశాల్యం అంటే ఏంది, వైశాల్యం అంటే ఏంది, అవన్నిటిపైన కూడా డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి వీడియోని వాచ్అప్ చేయండి, అది మీరు క్లారిటీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఆర్ అంటే 3.5 ఇచ్చాడు కాబట్టి 2/3πr³, పై అంటే 22/7 × 3.5 సో ఒకసారి పాయింట్ పోతే కింద 10 ఉంటుంది, ఇంకో పాయింట్ పోతే ఇంకో 10 ఉంటుంది, ఇంకో పాయింట్ పోతే ఇంకో 10. సో అగైన్ 7 × 7 = 5 5 × 5 = 2 క్యాన్సర్. మళ్ళీ ఇది 11 ఉంటుంది, ఇది 5 వస్తుంది, 5 పోతే ఇక్కడ 7 వస్తుంది. సో మనకి 11 × 7 × 35/30. సో 11 × 7 × 35/30 చేస్తే కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 30/35 ఇక్కడ కూడా వస్తుంది కాబట్టి 5 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 3 × 5 = 30 5 × 35. సో 7 × 49/6 49 × 11 చేయాలంటే 9 అలాగే ఉంటుంది, 4 + 3 = 13 49 × 11 = 49 9 × 13 = 59 ఓకే 559/6 6 × 6 = 48 5 మిగులుతుంది 59 6 × 2 = 54 5 మిగులుతుంది 50 6 × 8 = 54 సో 88.8 ఘనప సెంటీమీటర్లుగా తీసుకుంటాం. సో ఆప్షన్ అనేది 4th లో కరెక్ట్. ఇటువంటి క్వశ్చన్స్కి టైం తీసుకుంటుంది, చిన్న క్వశ్చన్స్కి టైం సేవ్ అవుతుంది. అట్లా మనం టైం మిగిలిన క్వశ్చన్స్ దగ్గర టైంని సేవ్ చేసుకుంటూ అన్ని ప్రాబ్లమ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్, 24 మంది గల వరుసలో వాణి పైనుండి 8వది కింది నుండి 8వది. సో మొత్తం 24 మంది ఉన్నారు, అందులో పైనుండి 8 ప్లేస్లో కూర్చుంటే కింది నుండి 8 ప్లేస్లో కూర్చుంటుంది అని క్వశ్చన్. సో ఇటువంటి క్వశ్చన్ కొంచెం గమనిస్తే మొత్తం 5గురు ఉన్నారనుకుందాం. సో 1, 2, 3, 4, 5 సో కుడి నుంచి 8 నుంచి పైనుంచి కింది నుంచి సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ 3 అనే నెంబర్ కుడి నుంచి 8వ ప్లేస్లో ఉంది, 1, 2, 3 3వ ప్లేస్లో ఉంది. 8వ నుంచి 8వ ప్లేస్లో ఉంది, 1, 2, 3 అప్పుడు కూడా 3వ ఉంది. అంటే మనకు మొత్తం 6 నెంబర్లు ఉన్నాయా? కాదు కదా, ఉన్నాయి 5 నెంబర్లే. అంటే పైనుండి కింది నుండి కుడి నుండి 8వ నుండి అని అడిగే క్వశ్చన్స్ని ఎప్పుడైనా సరే ఒకటి ఎక్కువ తీసుకోవాలి.
ఇక్కడ మనకి 24 మందిని ఇచ్చాడు కదా, సో మనం 25 మందిని కలుపుతాం. ఎందుకంటే ఇక్కడ 3ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం, 3ని 2 సార్లు యాడ్ చేస్తున్నాం. కుడి నుంచి కలుపుతున్నాం, ఎడమ నుంచి కలుపుతున్నాం, అదేవిధంగా పైనుంచి యాడ్ చేస్తున్నాం, కింద నుంచి యాడ్ చేస్తున్నాం. కాబట్టి 24 మంది కాదు 25 మంది తీసుకోండి. ఇప్పుడు 25 - 8 చేస్తే సరిపోతుంది. 25 - 8 అంటే మనకి 17 కదా, సో 17. 25 - 8 ఎంత? 17 + 8 = 25. ఓకే, ఎన్నో ప్లస్ అది 17వ స్థానంలో ఉన్నట్టు. సో ఇక్కడ మనకి చిన్న కీ పాయింట్ ఏంటంటే ఒకటి ఎక్కువ తీసుకుందాం అని చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రోజు శనివారం అయితే 73వ రోజు ఏమవుతుంది? సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి డేట్స్లో. సో ఈ రోజు శనివారం అయితే 73వ రోజు అంటే 73/7 చేస్తే సరిపోతుంది. 73/7 అంటే 10 పోతే శేషం 3 వస్తుంది. సో 3 రోజులు కలపాలి. సో ఈ రోజు శనివారం కాబట్టి దానికి 3 రోజులు కలిపితే నెక్స్ట్ వచ్చేది ఆదివారం, సోమవారం, మంగళవారం. సో 3వ రోజు ఏమవుతుంది మనకి? మంగళవారం. అంటే ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మున్సిపల్ వార్డు మెంబర్ ఎన్నికల్లో 2 అభ్యర్థులు వచ్చిన ఓట్ల నిష్పత్తి 13:19. గెలుపొందిన అభ్యర్థికి ఓడిపోయిన వానికన్నా 312 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే ఓడిపోయిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇది కూడా నిష్పత్తి అనుపాతానికి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇద్దరి మధ్య జరిగిన ఎలక్షన్స్ గురించి చెప్తున్నాడు. సో ఇద్దరి మధ్య జరిగినప్పుడు 13:19. సో నిష్పత్తి నుంచి బయటకు వస్తే 13x - 19x. సో ఇందులో గెలుపొందిన వాడు అంటే ఇతనండి, ఇతనికంటే ఓడిపోయిన వానికి ఎన్ని వచ్చినాయి అంటే ఎక్కువ, 19x - 13x = 312. సో ఇది ఎంత వస్తుంది? 6x = 312. సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? 6 × 6 = 30, 6 × 12. సో x = 52 వచ్చింది. 6 × 30 = 12, x = 52 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఎవరు అడుగుతున్నాడు? ఓడిపోయిన అభ్యర్థి అంటే 13x, గెలిచిన అభ్యర్థి అంటే 19x. సో ఓడిపోయిన అభ్యర్థికి 13 × 52 26, 13 × 5 = 15, 5 × 5 = 60. సో 676 అనేది ఆన్సర్. 676 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. 676 ఆప్షన్ నెంబర్ 1లో ఉంది.